మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నూతన స్పోర్ట్స్ పాలసీపై మంత్రుల సబ్ కమిటీ నిన్న హైదరాబాద్ లో సమావేశమైంది ఇందులో మంత్రులు కేటీఆర్ ఎర్రబల్లి దయాకర్ రావు సవిత ఇందారెడ్డి సిఎస్ సోమేష్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కొత్త క్రీడల విధానం సమగ్రంగా ఉందన్నారు దేశంలోనే ఇది అత్యుత్తమ క్రీడా విధానం అవుతుందని అభిప్రాయపడ్డారు కేవలం పని చదువు మీదే కాకుండా ఆటలు ఫిజికల్ ఫిట్నెస్ తప్పనిసరి అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు క్రీడా తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అన్నారు ఇక సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకురావడంపై చర్చించారు ముఖ్యంగా మంత్రి కేటీఆర్ పలు కీలక సూచనలు చేశారు మారుతున్న జీవన శైలికి అనుగుణంగా ఆరోగ్యకరంగా ఉండేందుకు ఆటలు ఎంతగానో దోదం చేస్తాయని పేర్కొన్నారు కేబినెట్ సబ్ కమిటీ భేటీలో పాల్గొన్న మంత్రులు శ్రీనివాస్ గౌడ్ దయాకర్ రావు సభ్యత పలు అంశాలను ప్రస్తావించారు గ్రామీణ ప్రాంతాల నుంచి లాంటి క్రీడాకారులు రావాలంటే అక్కడ యువతకు కావాల్సిన పరికరాలు వసతులు కల్పించాలన్నారు వచ్చే సబ్ కమిటీ భేటీలో డ్రాఫ్ట్ పాలసీ రూపొందించి రానున్న అసెంబ్లీ సమావేశాల కంటే ముందు కేబినెట్లో ఆమోదం తీసుకోవాలని అధికారులను సబ్ కమిటీ సభ్యులు ఆదేశించారు